నోటి దుర్వాసన చిగుళ్ల నుండి రక్తం వస్తుందా చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జిఫ్ఫుమంటున్నాయా పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్పేస్ట్ నోటి దుర్వాసన చిగుళ్ల నుండి రక్తం వస్తుందా చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జిఫ్ఫుమంటున్నాయా పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్పేస్ట్ ఏసీటీ ప్రేక్షకులందరికీ నమస్కారం. వెల్కమ్ టు టాలెంట్ షో. సో ఈరోజు టాలెంట్ షోలో మనతో ఉంది కృష్ణప్రియ, ఆర్చరీ. ఈ విభాగంలో తను జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, నేషనల్ స్థాయిలో కూడా దూసుకుపోతుంది. ఆరో ఎలా అయితే బాణం నుంచి అంత స్పీడ్గా దూసుకెళ్తుందో కృష్ణప్రియ కూడా కేవలం మూడేళ్లలో సో ఎన్నో విజయాలు సాధించింది. సో అందుకే ఈరోజు టాలెంట్ షోకి మనతో కూర్చుంది. హలో కృష్ణప్రియ. హలో సార్, ఎలా ఉన్నా? బాగున్నాను. సో ఆర్చరీ అంటే పెద్దగా మన నెల్లూరు వాళ్ళకి పెద్దగా ఐడియా లేదు. అదిగాక పేరెంట్స్ చదువుకోరా ముందు అని చెప్తూ ఉంటారు కదా. సో నీకు ఆర్చరీ విభాగం ఎలా పరిచయం అయింది? అసలు నేను ఒక టీవీ టాలెంట్ షోలో చూసి ఇన్స్పైర్ అయ్యాను. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఎంగ ఆర్చర్ని చూసి ఇన్స్పైర్ అయ్యాను. చర్కూరి డాలీ శివాని చూసి ఇన్స్పైర్ అయ్యాను. నా ఇంట్రెస్ట్ చూసి డాడీ నాకు బాగా సపోర్ట్ చేశాడు. నాకు స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది అండ్ నేను ఈ స్పోర్ట్ని చూసి అంత చిన్న అమ్మాయిని ఇన్స్పైర్గా తీసుకొని ఈ స్పోర్ట్లోకి వచ్చాను. అండ్ నా ఇంట్రెస్ట్ అంతా చూసి డాడీ నన్ను బాగా ఎంకరేజ్ చేశాడు. అండ్ విజయవాడలో దీని ఫౌండర్ చర్కూరి సత్యనారాయణ సార్ దగ్గరకు తీసుకెళ్ళాడు. నన్ను సార్ చాలా బాగా గైడ్లైన్స్ ఇచ్చి నన్ను బాగా గైడ్ చేశాడు. అండ్ ఈరోజు నేను ఇలా ఉన్నానంటే సార్ ట్రైనింగ్ వల్లే. ఓకే, సార్ దగ్గర బాగా ట్రైన్ అప్ చేసి. ఇప్పుడు ఇంటర్ చదువుతున్నావు కదా, సో ఎప్పుడు స్టార్ట్ చేసావు దీన్ని? 8th క్లాస్లో స్టార్ట్ చేశాను. సో చిన్నప్పుడు ఇది కాకుండా, ఆర్చరీ కాకుండా ఇంకేదైనా ఆటలాడుకున్నావా చిన్నప్పుడు? కరాటీ. డాడీ కరాటీ మాస్టర్ సార్. మా ఇంట్లో అన్నిటికీ ఎలా ఉంది, డాడీ మమ్మీ ఇద్దరు మాకు ఇద్దరికి సపోర్టివ్గా ఉన్నారు. ఏ గేమ్ అయినా అది చేయకూడదు ఇది చేయకూడదు అలా ఏం లేదు. ఏ దానికి మాకు ఇంట్రెస్ట్ ఉన్నా మాకు బాగా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసేవాళ్ళు. స్కూల్లో ఇప్పుడు యానివర్సరీ అప్పుడు కానీ ఏదైనా పెడతారు కదా, సో రన్నింగ్ రేస్ అని అలాంటి వాటిలో ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదా? నాకు డాన్సింగ్ కూడా ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, డాన్స్ కొన్ని రోజులు డాన్స్ క్లాస్ కొడితే వెళ్ళాను. సో చాలా టాలెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫైనల్గా ఇవన్నీ వదిలేసావా ఇప్పుడు? డాన్స్ కానీ తర్వాత కరాటే కానీ. మార్షల్ ఆర్ట్స్లో కూడా ఉన్నాను. రీసెంట్గా కేలో ఇండియా తిరుపతిలో జరిగిన కేలో ఇండియాలో కూడా పార్టిసిపేట్ చేశాను అండ్ నాకు గోల్డ్ మెడల్ వచ్చింది. సో ఫస్ట్ ఎక్కడ అసలు పార్టిసిపేట్ చేసావు నువ్వు? ఇక్కడ నెల్లూరులో ఏసీ స్టేడియంలో చేశాను. ఓకే, అండ్ అక్కడ నుంచి నేషనల్స్కి సెలెక్ట్ అయ్యాను. మహారాష్ట్ర సోలాపూర్కి వెళ్ళి. ప్రాక్టీస్ ఎక్కడ చేసేదాన్ని నువ్వు? డాడీ ఒక ఆర్చరీ స్పోర్ట్స్ కోచ్ అండ్ మాకు అకాడమీ కూడా ఉంది. దాని పేరు శ్రీరామకృష్ణ ఆర్చరీ అకాడమీ. డాడీ నాలాగా చాలా మందిని ట్రైన్ అప్ చేశారు అండ్ వాళ్ళు ఇంటర్నేషనల్స్ నేషనల్స్ అన్ని ఆడారు. డాడీ కూడా ఒక ఆర్చర్. ఫీజు కడతావా లేదా? అంటే ఫ్రీగా నేర్చుకుంటే సరిగా రాదని చాలా మంది చెప్తారు. మెడల్స్ తెచ్చాం డాడీకి. అదే నేను తెచ్చే మెడల్స్ డాడీకి ఫీజా? సో అయితే ఫస్ట్ డాడీ దగ్గర నీకు చనువు ఉంటుంది కదా కొంచెం చిన్న డాడీ దగ్గర అని. సో బేసిక్గా రాకపోవడానికి కూడా కారణం ఏంటంటే డాడీ దగ్గరలో నేర్చుకుందామని చాలా మందికి ఉంటుంది. బట్ డాడీ అలా కాదు, ఏదన్నా కొంచెం ఫోకస్ తప్పినా ఏం చేస్తాడు? నాకు అన్న టిక్కా ఇస్తాను. కొడతారా? ఎస్ సార్. ఓకే, భయం ఉంటుందా అంటే మన చేసే వర్క్ దగ్గర మాత్రం? డాడీ వర్క్లో అయితే అలా ఏం సిన్సియర్గా ఉంటాడు. ఓకే, అందరితో అలాగే ట్రీట్ చేస్తారు. డాడీకి అందరు స్టూడెంట్స్ ఎలాగో మేము కూడా అలాగే. ఓకే, ఆ ఫీల్డ్లో మాత్రం ఇంటి దగ్గర డాడీ దగ్గర కోచింగ్ తీసుకోవడం ఒక ఎత్తైతే, స్టేడియంకి వెళ్ళి అక్కడ చాలా మంది స్పోర్ట్ పర్సన్స్ మధ్యలో ఉంటే కొంచెం గుండె లబ్డబ్. ఫస్ట్ టోర్నమెంట్ అలాగే ఉంటుంది, చాలా భయం అనిపిస్తుంది కదా. సో అప్పుడు మనకి గురి తప్పే అవకాశం ఉంది కదా. ఎస్ ఉందా? అప్పుడు అలా జరిగిందా అప్పుడు స్టార్టింగ్లో? స్టార్టింగ్లో అంటే అప్పుడు స్టార్టింగ్ డాడీ ఉండేవాడు, అలా ఎప్పుడు అంతగా ఏం జరగలేదు. అంటే కృష్ణప్రియ అంటే డేరింగ్ అండ్ డాషింగ్. ఎస్ సార్. అసలు భయం లేదు, ఎంతమంది మధ్యలో ఉన్నా ఎంతమంది అరుస్తున్నా
టార్గెట్ రీచ్ అయిపోవడమే అంతేనా? సో నీకంటే వేరే వాళ్ళు బయట పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు, నీకంటే పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు అరే వాళ్ళు ముందే వెళ్ళిపోతున్నారు అనే ఆ టెన్షన్ ఏమైనా ఉంటుంది? అంటే ఈ స్పోర్ట్ లో మనం గేమ్ మనం ఆడాలి, అలా చూపిస్తే ఖచ్చితంగా మన టార్గెట్ మిస్ అవుతాం. ఈ గేమ్ మనం మన టాలెంట్ మనం చూపించుకోవాలి, అంతేగాని పక్కన వాళ్ళని భయపడతా. డాడీ అది చాలా సార్లు చెప్పాడు, సో అది మైండ్ లో పెట్టుకుని ఆడతాను సార్. సో బేసిక్ గా ఆర్చరీ అంటే ఇప్పుడు దాకా నేను అనుకునేది ఏంటంటే, సో చాలా రీజనబుల్ గేమ్, దాని గురించి పెద్దగా మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అని అనుకునేవాడిని ఇప్పటి వరకు. కానీ సో చాలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి దాంట్లో అని ఇప్పుడే నేను డాడీతో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది. సో అంత ఇన్వెస్ట్మెంట్కి డాడీ ప్లస్ నీకు మీ బ్రదర్కి ఇద్దరికి చేస్తున్నారు, సో ఎలా అనిపిస్తుంది అంటే డాడీ నీకోసంగా అంతా చేస్తున్నప్పుడు? చాలా హ్యాపీగా ఉంది సార్, డాడీ నాకు బాగా ఎంకరేజ్ చేయడం. డాడీ చిన్నప్పుడు మనం అవ్వాలని మనం కాలేక దీన్ని పిల్లల మీద ఎలాగైనా సరే వాళ్ళ ద్వారా అయినా సరే సాధించాలి అని చాలామంది తల్లిదండ్రులకు ఉంటుంది. సో ఏదో ఒకటి స్పోర్ట్స్ అనో సింగింగ్ అనో డాన్సింగ్ అనో, సో ఏదైతే వాళ్ళు కోల్పోయారో అది వాళ్ళ పిల్లల దగ్గర తీసుకురావాలనుకుంటారు. అలా ఏమన్నా ఉందా డాడీకి? పైలట్ అవ్వాలని ఉంది, తమ్ముడు అనే అంటాడు నువ్వు అన్నా పైలట్ అవ్వాలి అని చెప్పి. సో డాడీకి ఏదైతే కోరుకుందో అది మీ తమ్ముడు నెరవేర్చడానికి రెడీగా ఉన్నాడు అనమాట. ఓకే గుడ్. సో కాలేజీలో నువ్వు చదువుకోవడానికి వెళ్తున్నప్పుడు, సో ఈ ఆర్చరీ విభాగంలో నువ్వు బయటకు వెళ్ళి సో ఈ మెడల్స్ అయితే ఇచ్చినప్పుడు, సో కాలేజీలో నీ రిసీవింగ్ ఎలా ఉంటుంది అంటే ప్రిన్సిపాల్ సార్ దగ్గర కానీ సో స్టూడెంట్స్ అందరూ నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. నేను రాగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, నేను రాగానే అందరూ వచ్చేస్తారు నా దగ్గరికి కంగ్రాట్స్ చెప్పడానికి, ఏదన్నా నాకు హెల్ప్ చేయడానికి, ఏదైనా క్లాసెస్ మిస్ అయినా నా ఫ్రెండ్స్ చాలా బాగా హెల్ప్ చేస్తారు దాంట్లో. ఒకరు కూడా నీకు ఎనిమిస్ లేరా నీ క్లాస్లో? అందరూ బాగుంటారు. సో అమ్మ సపోర్ట్ అన్నాం ఇందాక స్టార్టింగ్లో, సో అమ్మ కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తుంది, మమ్మీ డాడీ అని చెప్పావు కదా, అమ్మ ఏ రకంగా నీకు సపోర్ట్ చేస్తుంది? ఎప్పుడన్నా ప్రాక్టీస్లో ఏమన్నా టార్గెట్ మిస్ అయినా కొంచెం స్కోర్ తగ్గిన డాడీ అని అంటారు కదా, నెక్స్ట్ టైం ట్రై చేద్దులే, ఏం బాధపడకు, ఒకేసారి కాదు కదా, అలా ఎంకరేజ్ చేసేది మమ్మీ. ఓకే. ఒక్కొక్క గేమ్లో మనకి సో ఒలింపిక్స్కి వెళ్ళాలి, అక్కడ మనం సక్సెస్ అవ్వాలి, సో ఇండియాకి మంచి పేరు తీసుకురావాలి అని కళలు ఉంటాయి కదా, ఈ స్పోర్ట్ పర్సన్ ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా, సో నీ కళ ఏంటి? నేను అలా నేషనల్స్ ఇంటర్నేషనల్స్ అన్ని ఆడి మంచి నేమ్ తెచ్చుకోవాలి ఇండియాకి, అండ్ మా పేరెంట్స్కి, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ మంచి పేరు తేవాలి సార్. ఆర్చరీలో ఎవరైనా నీకు ఇన్స్పిరేషన్ పర్సన్ ఉంది? చర్కూరి డాలీ శివాని అనే యంగ్ ఆర్చర్ అమ్మాయి, చాలా యంగ్, నాకంటే చాలా చిన్నది, తనని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. టీవీ షోస్లో వాళ్ళ షో ఆర్చరీది చూశాను, అండ్ గిన్నీస్ ఓల్డ్ రికార్డులో యంగ్ ఆర్చర్ తను. దీనికి ఆర్చరీ ఫౌండర్ చెరుకూరి సత్యనారాయణ సార్. సార్ దగ్గరే గైడ్నెస్ అయ్యి ఇంత ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నానంటే, ఇలా ప్రాక్టీస్ చేసి ఇలా మంచి నేషనల్స్కి ఇంటర్నేషనల్ వెళ్తున్నానంటే ఆ సార్ వల్లే. సో టార్గెట్ చూస్తున్నప్పుడు చిన్నప్పుడు మేము ఒక్కత అయిన వాళ్ళు అనమాట, పాండవులకు సంబంధించిన క్వశ్చన్ అంటే ఒకటి అందరికీ వాళ్ళ గురువు ద్రోణాచార్యుడు, సో నీకేం కనపడుతుంది అంటే నాకు ఆకాశం చెట్టు కనపడుతుంది అని నేను చెప్తే అర్జునుడు మాత్రం నాకు పిట్ట కన్ను మాత్రమే కనపడుతుంది అంటారు కదా, సో ఆర్చరీలో నీకు ఎలా అంతే చూస్తావా లేదంటే? ఐ ఫోకస్ ద టార్గెట్ ఓన్లీ సార్. ఎప్పుడైనా మిస్ అవుతుందా టార్గెట్? ఎందుకు మిస్ అవుతుంది ఒకవేళ అయితే? మన పూర్తి కాన్సన్ట్రేషన్ దాని మీద పెట్టాలి, కొంచెం అటు ఇటు అయినా టార్గెట్ ఖచ్చితంగా మిస్ అవుతాం. ఇప్పుడు మనకి ఏ స్పోర్ట్స్ ఆడాలన్నా ఫిజికల్గా ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్, సో దీంట్లో ఫిజికల్గా అంత నీడ్ లేదని నేను అనుకుంటున్నా, నువ్వేం చెప్తావు? సార్ ఇవి ఫిట్గా ఉండాలి. ఓకే. ఎందుకంటే చాలాసేపు మనం టార్గెట్ హోల్డ్ చేయాలి కాబట్టి మనం చాలాసేపు ఉండాలి, లేకపోతే నొప్పి కొడతాయి. ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ఓకే. దీంట్లో ఏమైనా ప్రమాదాలు ఉన్నాయా? ఎస్, మన ఫోకస్ కొంచెం తప్పినా ఇది చాలా పవర్ఫుల్ గేమ్, గన్ షాట్ ఎలా అవుతుందో వితిన్ సెకండ్, వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, ఇది కూడా కొంచెం తప్పితే బోన్స్లో కూడా గుచ్చుకెళ్ళిపోయేంత డేంజర్ ఈ గేమ్. ఆపోజిట్ పర్సన్స్ కానీ నీకైతే ఏం లేదు కదా? నో సార్. సో టార్గెట్ ఎంత ఉంటుంది, డిస్టెన్స్ ఏమైనా ఉంటుందా దీనికి గేమ్లో? ఎంత ఉంటుంది? 50 meters ఉంటుంది కాంపౌండ్ బోకి. ఓకే. ఆ 50 meters నుంచి 40 centimeters షీట్లో ఎయిమ్ చేయాలి. సో అవి ఒకటేనా తర్వాత 100 meters అలా ఏమైనా? అలా ఏముండదు, దీనికి లాస్ట్ ఎండ్ 50 meters, బోన్ బట్టి డిస్టెన్స్ మారుతుంది. ఇప్పుడు నువ్వు వేరే వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకొని నువ్వు వచ్చావు,
సో ఇప్పుడు నిన్ను చూసి ఈ షో చూసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ మా పిల్లలకు కూడా నేర్పుతాము అని ఉంటుంది కానీ సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు? చాలా మైండ్ రిలాక్సేషన్ గేమ్ ఇది. నా స్టడీస్ కూడా కొంచెం ఏదైనా స్ట్రెస్ ఉన్నప్పుడు అయినా నేను ప్రాక్టీస్కి వెళ్ళి కొంచెం మైండ్ రిలాక్సేషన్ అవుతాను. ఎందుకంటే ఇది ఫోకస్, మొత్తం మైండ్ గేమ్. మన ఫోకస్ ఉంటేనే మన టార్గెట్ కరెక్ట్గా రీచ్ అవుతాం. సో ఇది ఒక మైండ్ రిలీఫ్ గేమ్ కూడా. ఏసీ సూపర్ డి స్టేడియంలో ఇనిషియల్గా ఫస్ట్ టైం సో నీకు అక్కడ నీ కెరీర్ స్టార్ట్ అయింది. సో అక్కడి నుంచి తర్వాత ఎక్కడెక్కడికి వెళ్ళావు? విజయవాడ వాల్గా ఆర్చరీ ఆడాను. నెక్స్ట్ వచ్చేసి స్కూల్ గేమ్స్ ఆడాను. అండ్ ఇప్పుడు నాకు మెడల్ వచ్చింది పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్లో ఆడాను. అండ్ 19 గర్ల్స్ కాంపౌండ్లో ఆడాను. 50 మీటర్స్ డిస్టెన్స్ అది. టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ టాలెంట్ షో. ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరుకతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గంధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్, మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి. సో ఇన్ని దగ్గరికి వెళ్తున్నప్పుడు జర్నీలో నీకు అంటే ఫినాన్షియల్గా ఇదంతా మనమే కదా ఇన్వెస్ట్ చేసుకోవాలి. సో అప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది ఇంత ఖర్చు పెట్టుకొని వెళ్తున్నాం, సో నేను అనుకున్న రీచ్ అవుతానా లేదా అని? ముందైతే వెళ్ళేటప్పుడు ఒకవేళ ఇంత ఇన్వెస్ట్ చేసి వెళ్తున్నాను మెడల్ రాకపోతే ఏంటి అలా ఉండేది. ఆ తర్వాత మెడల్ ఏదైనా వస్తే హ్యాపీనెస్ అదంతా పోతుంది, అన్ని మర్చిపోతాం, అన్ని మర్చిపోతాం, డాడీ కూడా అన్ని మర్చిపోతాడు. ముందైతే అంత ఇన్వెస్ట్ చేస్తాం, ఒకవేళ మెడల్ రాకపోతే ఎలాగా, ఇంత దూరం వెళ్తున్నాం కదా అని ఉండేది. మెడల్ వచ్చాక అవన్నీ అన్ని మర్చిపోయాయి. సో నాకు ఇప్పుడు ఎప్పుడైనా టీవీలో చూస్తున్నప్పుడు ఈ బోట్లు పెడతారు, సో మధ్యలో పెడితే మంచి పాయింట్స్ వస్తాయని అంతగా అంటే నాకు ఐడియా ఉండదు అనమాట. ఈ కాంపౌండ్ బోకి 40 సెంటీమీటర్స్ షీట్ ఉంటుంది, ఒక్కొక్క బోకి ఒక్కొక్కలా ఉంటుంది. కాంపౌండ్ బోక్ వచ్చి 40 సెంటీమీటర్స్. మనం వాడేది కాంపౌండ్ బోక్. ఓకే, దానికి మధ్యలో సెంటర్ వచ్చి ఎక్స్, దానికి కొంచెం పైన 10 తర్వాత 9, 8, 7, 6 ఉంటుంది. అది కంప్లీటెడ్ ఎన్ని డిస్టెన్స్? 50 మీటర్సే ఉంటుంది అదే షీట్. సో ఎలా ఎన్నిసార్లు మనం యారోని రిలీజ్ చేస్తారు? 2 సెట్స్ ఉంటాయి, ఒక సెట్లో 6 ఎండ్స్ ఉంటాయి, ఒక ఎండ్కి 6 యారోస్ రిలీజ్ చేస్తాం. అలాగా 2 సెట్స్కి మొత్తం కలిపి 72 యారోస్ ఉంటాయి. టోటల్ స్కోర్ వచ్చి 720. 720లో ఎవరు టాప్లో ఉంటే వాళ్ళు ఫస్ట్, సెకండ్, థర్డ్ తీసుకుంటారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ ముగ్గురిని సెలెక్ట్ చేసుకుంటారు. నేషనల్స్కి ఫస్ట్, సెకండ్, థర్డ్కి మెడల్స్, సర్టిఫికేట్స్ వస్తాయి. అండ్ 4th ప్లేస్కి మాత్రం మెరిట్ సర్టిఫికేట్ వస్తుంది. అంటే వాళ్ళు కూడా నేషనల్స్కి, ఇంటర్నేషనల్స్ సెలెక్ట్ అవుతారు. ఇప్పుడు ఎక్కడ ఆడడానికి వెళ్తున్నాను? నేను గుజరాత్ నడియాద్లో ఆడడానికి వెళ్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా టీమ్ తరఫు నుంచి ఆల్ ది బెస్ట్ నీకు. థ్యాంక్ యూ సార్. ఓకే, సో నీకు ఆల్రెడీ ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉంది. సో ఇప్పుడు గుజరాత్ కూడా వెళ్తున్నావు, సో ఏంటి అక్కడ నేషనల్స్? ఎస్ సార్, నేషనల్స్. సో ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది. అండ్ ఇప్పుడు అక్కడ వెళ్ళి ఆడాలి, కొంచెం నర్వస్గా కూడా ఉంది ఎలా ఆడతాను అని చెప్పి. నీ కాన్ఫిడెన్స్ ఉందా? ఎస్ సార్, కాన్ఫిడెన్స్ ఉంది. సో నీ బావు గురించి ఏం చెప్తావు? బావు అంటే మేము పాత రోజుల్లో ఒక ఎడ్డో ఒక కర్ర ఉంటే దానికి తాడుగట్టేసుకొని రిలీజ్ చేసేవాళ్ళు కదా, ఆరో రిలీజ్ చేస్తుంటారు. బట్ ఇప్పుడు కొత్తగా ఉండే ఎక్విప్మెంట్స్ అన్నీ ఏంటి అనేది నాకు కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంది. సో అసలు ఆ ఎక్విప్మెంట్ ఏంటి, సో దాంట్లో ఎలాంటి స్పాట్స్ ఉంటాయి, సో మా వ్యూవర్స్కి ఒకసారి చూపిస్తాం. దీన్ని రిలీజర్ అంటారు. ఓకే, ఇది ఇలా ఇలా లాక్ చేయాలి. ఓకే, అండ్ ఇది ఇలా అంటే రిలీజ్ అవుతుంది. ఓకే, అండ్ ఇది స్టాండ్. ఓకే, ఇది క్యామ్స్. క్యామ్స్. ఓకే, ఇది మెయిన్ స్ట్రింగ్, ఇది డి లూప్. ఎందుకు అన్ని అన్ని ఉన్నాయి అందుకు దాంట్లో? యాక్చువల్గా మనకు ఒకటే సరిపోద్ది కదా, ఒక్కొక్క బోకి ఒక్కొక్కలా ఉండేది. సో ఈ బోకి ఇలా ఉంది. దాంట్లో స్కేల్ కూడా ఏదో ఉన్నట్టుంది సైట్. ఓకే, ఇది వచ్చి ఆరో పెట్టుకునేది. ఓకే, కిసర్ బటన్. ఓకే ఓకే, ఈ దేనికి యూజ్ చేస్తారు దాన్ని? ఈ కిసర్ బటన్ అనేది ఎక్కడైనా ఏదైనా స్పాట్లో ఆపాలి. ఓకే, పీప్ సైట్. ఓకే, దీని కంపెనీ పేరు పిఎస్. ఓకే ఓకే, కింద ఉండేది మనకి సపోర్టింగ్ గా. ఇది లాంగ్ బార్, ఇది ఇప్పుడు ఇలా లాక్ చేసి
ఓకే అండ్ ఈ కిసర్ బటన్ ఇలా వస్తుంది యా దీంట్లో చూడాలి అండ్ మనకి ఓకే అయితే టార్గెట్ ఓకే చేస్తాం సో ఇందాక మనం ఆరో గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అది నువ్వు ఏమన్నావు అంటే అది బుల్లెట్ లాగా అన్నావు ఏంటి అది బుల్లెట్ ఏంటి అని ఇది వచ్చేసి బుల్లెట్ అది బుల్లెట్ ఆ ఓకేయా అండ్ ఇది వచ్చేసి ఇది ఫ్లక్చర్ సో అది అక్కడ లాక్ అవుతుంది అది ఆ ఇక్కడ ఇక్కడ ఇలా లాక్ చేయాలి ఓకే అండ్ సో మనం ఆరోని పట్టుకోవాల్సిన అవసరం లేదు అయితే నో సర్ ఓకే కిసర్ బటన్ ఇక్కడ ఇలా ప్రెస్ చేస్తే రిలీజ్ అవుతుంది ఓకే ఓకే మనం ఈ పీప్ సైట్ లో చూసి ఓకే అనుకుంటే రిలీజ్ చేయొచ్చు మన టార్గెట్ చూసి ఓకే రిలీజ్ అనే ఏమన్నా అనౌన్స్ చేస్తారా ఏం లేదు దానికి టైం ఉంటదా మనకి ఈ టైం లో రిలీజ్ చేయాలి అన్నట్టు అంటే 15 సెకండ్స్ లోపలే రిలీజ్ చేయాలి అలా ఏమన్నా ఉంటదా 30 సెకండ్స్ ఒక ఆరోకి 30 సెకండ్స్ ఇస్తారు ఓకే అండ్ మనకి టార్గెట్ ఓకే అనుకుంటే రిలీజ్ చేసుకోవచ్చు ఒక బోర్డ్ కి 4 మెంబర్స్ ఇస్తారు అండ్ 4 షీట్స్ ఉంటాయి మనకి ఒక్కొక్క షీట్ ఒక్కొక్కరికి ఇస్తారు మనం అదే షీట్ లోనే షూట్ చేయాలి ఓకే ఎవర్ది వాళ్ళది ఇండివిడ్యువల్ మనం వేరే వాళ్ళ దాంట్లో షూట్ చేసినా మనకి పాయింట్స్ ఉండదు ఓకే ఓన్లీ మన షూట్ మన షీట్ లో టార్గెట్ చేస్తేనే మనకి ఆ పాయింట్స్ అలౌ అవుతారు ఓకే ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి ఈ సపోర్ట్ అనేది మనకి ఎప్పుడైనా మనకి ఎవరైనా ఉంటే మనకు కూడా చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది కదా సో అదే మన నాన్న ఉంటే ఇంకా చాలా ధైర్యం ఉంటుంది అసలు నానే మనకు ధైర్యం అలాంటి నానే మనకు కోచ్ అయ్యి మనకు ముందుకు తీసుకెళ్తున్నప్పుడు సో మనకి చాలా సేఫ్టీగా వెళ్తాం హ్యాపీగా వెళ్తాం రిలాక్స్గా ఉంటుంది అదిగాక ఒక ఆడపిల్లకైతే వెనక తండ్రి ఉన్నాడంటే సో చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది సో అలాంటి కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్తున్న మన కృష్ణప్రియ వాళ్ళ నాన్న మనతో ఉన్నారు సో ఆయన ఏమంటాడో మరి కృష్ణప్రియ గురించి తెలుసుకుందాం అందరికీ నమస్కారం అండి నా పేరు విజయ భరద్వాజ రెడ్డి నేను ఆర్చరీ కోచ్ లెవెల్ 1 కోచ్ కంప్లీట్ అయ్యి ప్రజెంట్ మా కృష్ణప్రియ రీసెంట్గా 67th స్కూల్ గేమ్స్ స్టేట్ మీట్లో సిల్వర్ మెడల్ వచ్చింది కాంపౌండ్ డివిజన్లో తను దిస్ మంత్ 10th గుజరాత్లో నడయాడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో నేషనల్ మీట్ ఆడబోతుంది యాక్చువల్గా ఇప్పుడు ఆడపిల్లలు అంటే చదువులకు మాత్రమే పరిమితం చేస్తున్న రోజులు బట్ నేను గత 30 సంవత్సరాల నుంచి ప్రైవేట్ స్కూల్స్లో మార్షల్ ఆర్ట్స్ తర్వాత ఆర్చరీ ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాను ఈ రోజుల్లో ఆడపిల్లలు కాస్త కష్టపడి చేసే ఈవెంట్స్ చాలా తక్కువ ఏదైనా దెబ్బలు తగులుతాయి కరాటేలు ఇలాంటివి వద్దు అన్న సందర్భంలో ఈ ఆర్చరీ అనేది ఎలాంటి ఇంజూరీస్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్త కాస్ట్లీ గేమ్ అయినా ఇంజూరీస్ ఉండదు ఇది స్పోర్ట్స్ కేటగిరీలోనే లెవెల్ 1 గ్రూప్ ఏ గ్రేడ్లో ఉంటుంది ఈ గేమ్ కాబట్టి సరైన కోచ్లు లేకుండా ఈ గేమ్లో ముందుకెళ్ళలే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విజయవాడ తర్వాత నెల్లూరులో ఆ స్థాయి రీచ్ అయింది గత 7-8 ఇయర్స్ నుంచి మంచి రిజల్ట్స్ ఇస్తున్నాం ఈరోజు ఇంటర్నేషనల్ స్థాయి కూడా మన నెల్లూరు క్రీడాకారులు వెళ్ళటం చాలా ఆనందమైన విషయం ఇంతకుముందు ఇది విజయవాడకు మాత్రం పరిమితమైంది అట్లాంటి సందర్భంలో మా పిల్లలు కూడా ఆర్చరీలో రాణిస్తుంటాం చదువుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కాస్త వాళ్ళు మైండ్ రిలాక్సేషన్ కోసం ఈ గేమ్ ఆడుతూ ఉంటాం దాంట్లో వాళ్ళు పర్ఫార్మెన్స్ బాగుంది సో వాళ్ళు ప్రయత్నం చేశారు ఈరోజు రాష్ట్రంలోనే మంచి రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు రెగ్యులర్గా డిస్టిక్ స్టేట్ మీట్స్ ఎవరీ స్కూల్ గేమ్స్ ఇవన్నీ క్రమం తప్పకుండా గెలుపుకోవటంతో సంబంధం లేదు వాళ్ళు ఎంజాయ్గా ఆడుతున్నారు ఆడితే మెడల్ పర్ఫార్మెన్స్ వస్తే మెడల్ వస్తుంది లేదనుకోండి ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది దే ఆర్ ఫీల్ హ్యాపీ ఈ గేమ్లో ఏంటంటే స్పోర్ట్స్లో ఉన్నటువంటి గొప్ప విషయం రాష్ట్ర స్థాయిలో అయితే డిఫరెంట్ ప్లేసెస్కి రెగ్యులర్గా వెళ్తుంటారు కొత్త విషయాలు తెలుసుకుంటుంటారు అది దీంట్లో కాస్త ఎంజాయ్ చేస్తుంటారు ట్రావెలింగ్లో ఎంజాయ్మెంట్ ఉంటుంది కొత్త కొత్త విషయాలు కొత్త వ్యక్తులు కలవటం ఇవన్నీ వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు కానీ గెలుపుకోవటం అనేది ప్రధానం కాదు ఈరోజు ఈ ఏ కేటగిరీలో ఉండటం వల్ల వాళ్ళకి రానున్న రోజుల్లో మనకి ఎంసెట్లో కానీ వీటన్నిటిలో ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది స్పోర్ట్స్ కోటాకి ఛాన్స్ ఉంటుంది యాక్చువల్గా తనలో నేను గమనించింది ఏంటంటే ఏదైనా ఒక ఈవెంట్కి వెళ్ళిన ఒక సబ్జెక్ట్ మనం ఇచ్చినప్పుడు దాని మీద ఫుల్ కాన్సన్ట్రేట్ ఫోకస్ పెట్టి తను ప్రయత్నం చేస్తుంది అది నాకు బాగా నచ్చటం వల్ల ఈ గేమ్లో తనని ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేశాను తను కూడా నా ఎక్స్పెక్టేషన్కి తగినట్టుగానే ఆడుతూ ఉంది
ఇంకా పై స్థాయికి వెళ్ళాలనేది కష్టపడి ముందుకెళ్ళాలి, ప్రాక్టీస్ చేయాలి. అందువల్ల ఈరోజు ఈ స్థాయి దాకా తను పర్ఫార్మెన్స్ కంటిన్యూషన్గా వెళ్తూ ఉంది. ఇంకా మంచి మెరుగైన శిక్షణ ఇవ్వాలి, దానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఇదేంటంటే కాస్త బాగా ఖరీదైన వస్తువులు, అంత ల్యాక్స్లో ఉంటుంది. అలాగే ట్రావెలింగ్ కూడా చాలా కష్టం, మనకి పర్సనల్ వెహికల్ లేని కొన్ని లగేజ్లను తీసుకెళ్ళటం చాలా ఇబ్బందికరం. కాబట్టి ఫైనాన్షియల్గా కూడా ఏదైనా సపోర్ట్ ఉంటే మాకు అది కొంచెం దోహదపడుతుంది. యాక్చువల్గా క్రీడలు ఏంటంటే ప్రారంభంలోనే కాస్త సమస్యలు ఎక్కువ ఉంటుంది, ఆర్థిక సమస్యలు ఇవన్నీ. ఆ టైంలో ఎవరైనా స్పాన్సర్స్ ముందుకు వచ్చి కనుక సహాయం చేయగలిగితే వాళ్ళు రేపు దేశానికి మంచి పేరు తెచ్చుకొచ్చే క్రీడాకారులకు తయారవుతారు. మా దగ్గర చాలామంది అలాంటి పేద పిల్లలు ఉన్నారు. వాళ్ళు పర్ఫార్మెన్స్ ఉంటుంది కానీ వాళ్ళ పేరెంట్స్ ఆర్థికంగా అంతటి స్తోమత ఉండదు. కాబట్టి ఎవరైనా మన నెల్లూరులో ఉన్నటువంటి ఆర్థికంగా సహాయం చేసే దాతలు ఏమైనా సహాయం చేస్తే కాస్త హెల్ప్ అవుతుంది. ఓకే వ్యూవర్స్, చూశారు కదా కృష్ణప్రియ, ఈ పేరు ఇప్పుడు మనకు మాత్రమే తెలుసు, భవిష్యత్తులో ఇండియా అంతా మారుమోగిపోతుంది. సో మనందరం కూడా ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం. కృష్ణప్రియ 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 ఈ పేరు ఎవరి దగ్గర విన్నా, ఆర్చరీలో మన కృష్ణప్రియ సక్సెస్ సాధించింది, మన ఊరికి ఒక మంచి పేరు తీసుకొచ్చింది అని అందరు చెప్పాలి. సో మన అందరు చెప్పాలంటే ఫస్ట్ మనందరం కలిసి కృష్ణప్రియకి ఆల్ ది బెస్ట్ చెప్పాలి. సో మనందరి తరపున, నా తరపున, మా టీం తరపున వన్స్ అగైన్ కృష్ణప్రియకి ఆల్ ది వెరీ బెస్ట్. సో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. సో వ్యూస్, చూశారు కదా ఇది టాలెంట్ షో. నిజంగా కృష్ణప్రియ భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటూ మరో టాలెంట్ షోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, బాయ్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివల్స్, పెళ్లిలకు మరియు పండుగలకై సరికొత్త డిజైన్లలో పట్టు చీరలు, మెన్స్ ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ అతి తక్కువ ధరలకే. కాంచీపురంలో సొంత మగ్గాలపై తయారు చేసిన పట్టు చీరలు కంచి ధరలకే. ఏ ఇంట శుభకార్యమైనా సాంప్రదాయ వస్త్రాభరణాలకు తొలి అడుగు ఇక్కడే సౌత్ ఇండియా షాపింగ్ మాల్, మద్రాస్ బస్టాండ్ సెంటర్, జీటీ రోడ్, నెల్లూరు.